ఉగాది పంచాంగం వృశ్చిక రాశి ఫలాలు ఈ ఉగాది నుంచే మనకు శ్రీ శోభకృతు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ శక్తివంతమైన శోభకృతు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాల వరుసలో ముప్పై ఏడవ సంవత్సరం ఈ శోభకృతు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారిపై గ్రహ సంచార ప్రభావం ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి ఫలితాలు చేకూరునున్నాయి ఎలాంటి లాభ నష్టాలు గోచరిస్తున్నాయి ఈ ఏడాది వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ శోభకృతు సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం మూడుగా ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి పదవుల కోసం యత్నాలు సాగిస్తారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి వ్యవహార ఒప్పందాలు మెలకు వహించండి సాధ్యం కానీ హామీలు ఇవ్వవద్దు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి వైద్య సేవలతో ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త ప్రయోగాలు చేస్తారు వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఉద్యోగస్తులకు శుభయోగం ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యవసాయ తోటల రంగాల వారికి దిగుబడి సంతృప్తినిస్తుంది విత్తనాలు ఎరువుల వ్యాపారులపై దాడులు అధికమవుతాయి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు అనుకూలం ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది ఆలయాలకు సాయం అందిస్తారు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది చతుర్థ స్థానంలో శని పంచమష్టమ స్థానాల్లో గురు రాహువుల సంచారం వ్యయలాభన స్థానాల్లో కేతుగ్రహ సంచారం రవిచంద్ర గ్రహణాలు శుక్ర మౌడ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి బిందు ప్రస్తార అష్టక వర్గుల్లో శని నాలుగు బిందువులతో గురువు ఐదు బిందువులతో శుక్రుడు ఐదు బిందువులతో మంచి బలం కలిగి ఉన్నారు మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితులు మధ్యస్థంగా ఉంటాయి ఆధునిక విద్య వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ రాణింపు ఉంటాయి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఉన్నత స్థానాలను మేధస్సుతో సాధిస్తారు దైవభక్తి శ్రద్ధ కలిగి ఉంటారు పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండడం బాధ్యతగా భావిస్తారు అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయలేరు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం సరస్వతి తిలకాన్ని నుదుటిన ధరించడం మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు రాజకీయ సంబంధమైనటువంటి స్నేహాలు పరిచయాలు వృద్ధి చెందుతాయి మీ వాళ్లను ఒక దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి అభినందించిన వాళ్ళు అందరూ మీ వాళ్లే అని మురిసిపోవద్దు ఆ అభినందనల వెనుక ఉన్న ఆంతర్యం గ్రహించండి ఐశ్వర్య ప్రాప్తికి వృత్తి ఉద్యోగాల్లో కలుసుబాటుకు వివాహ ప్రాప్తికి సంతాన ప్రాప్తికి లక్ష్మీ చందనం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు వాగ్దానాలు కుదురుతాయి శనిగ్రహ అనుకూలత కోసం ప్రతినిత్యం కాలభైరవాష్టకం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి నెలకు ఒక్కసారైనా శనికి తైలాభిషేకం చేయించండి దీనివలన మంచి ఫలితాలను అందుకోగలుగుతారు భూములకు సంబంధించిన విషయాలు వివాదాస్పదం కాకుండా చర్యలు తీసుకోండి తొందరపడి అగ్రిమెంట్లు చేయవద్దు శుభకార్యాల విషయంలో కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారు బంధువుల్లో వచ్చిన ఓ సంబంధాన్ని తిరస్కరిస్తారు మీ అంచనాలకు తగిన సంబంధాన్ని చేయాలని నిశ్చయించుకుంటారు మీ హితవు కోరే బంధువులు ఎవరో తెలుస్తుంది స్నేహితులకు డబ్బులు ఇచ్చి వాళ్లకు సహాయం చేసిన వాళ్ళ కోసం కొంతమందికి దూరం అవుతారు కొత్త సంవత్సరంలో మీ కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు వచ్చే ఏడాదిలో మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ఆఫీస్లో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి కొత్త ఏడాది ప్రారంభంలోని మొదటి నాలుగు నెలల్లో మీ పరిస్థితి బాగానే ఉంటుంది ఈ తర్వాతే మిశ్రమ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాదిలో ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది కొందరు ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్ రాకపోవడంతో నిరాశ చెందవచ్చు అయితే మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరోవైపు వ్యాపారులు కొత్త ఏడాదిలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఆర్థిక పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అనవసరమైన ఖర్చులు అరికట్టడానికి మీరు సరైన బడ్జెట్ ప్రణాళికను చేయొచ్చు అయితే ఏప్రిల్ నెల తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో మీరు స్టాక్ మార్కెట్లో తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టాలి అప్పుడే మీరు లాభాలను ఆర్జించగలరు మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాదిలో ఈ రాశిలో ప్రేమలో పడేవారికి ప్రారంభంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ ప్రేమ భాగస్వామితో రొమాంటిక్ జర్నీ చేయొచ్చు మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తక్కువగా ఉంటాయి ఈ కారణంగా మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది అయితే ఏప్రిల్ నెల తర్వాత మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తనలో అకస్మార్పుగా మార్పును చూడవచ్చు ఈ పరిస్థితి ఆగస్టు వరకు కొనసాగవచ్చు ఈ సమయంలో సహనంతో ముందుకు సాగాలి మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు కొత్త ఏడాదిలో శనిదేవుని ప్రభావం కారణంగా కుటుంబంలోని తల్లితో విభేదాలు ఉండవచ్చు మీరు మీ తల్లితో సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు మిగిలిన కుటుంబ సభ్యులతో కూడా గొడవలు ఉండవచ్చు వచ్చే ఏడాదిలో మీ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సరైన సమయం ఇవ్వాలి వారు మీ మానసిక స్థితిని చక్కదిద్దేందుకు సహాయపడతారు ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి కొత్త ఏడాదిలో మీకు గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఆహారం పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి కొత్త ఏడాదిలో వ్యాయామం లేదా యోగా ధ్యానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు వాస్తవాలను గ్రహించి స్నేహితులకు స్వస్తి చెబుతారు అవకాశం ఉండి కూడా సొంత వాళ్లకు సహాయం చేయలేదనే నిందలు మోయాల్సి వస్తుంది ఆత్మీయులు ప్రతిభా పాఠవాలు సాధించాలని కోరుకుంటారు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించరు వాళ్ళని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ఉన్నత స్థానంలో ఉండి కూడా అయిన ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి ధర్మానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే బద్ధవైరం ఏర్పడుతుంది ధనం ఒక్కటే కాదు జీవితం అంటే సాధించాల్సినవి చాలా ఉంటాయి అనే భావనతో మీరు ఉంటారు డబ్బు సంపాదించడం చేతకాక ఇలా మాట్లాడుతున్నారని వైరి వర్గం నిందలు వేస్తారు ఎవరికైనా ఏ రంగాలలోని వారికైనా మీరే ఆదర్శంగా ఉండాలని వాళ్లే మిమ్మల్ని అనుసరించాలని మీరు కోరుకుంటారు మీతో మంచిగా ఉండి కావలసినవి సాధించుకున్న వారు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది ఇది మీరు సహించలేని విషయం ఆర్థికాభివృద్ధి కోసం స్వర్ణాకర్షక భైరవ యంత్రాన్ని ఉపయోగించండి ఇది చాలా మంచిది దిక్కుమాలిన స్నేహాలు కొంపతీస్తాయి దాన ధర్మాలు అధికంగా చేస్తారు మీకు అందే సహాయ సహకారాలు కూడా గొప్పగానే ఉంటాయి పేరు ప్రతిష్ఠలకు వృత్తిలో అధిక ప్రాధాన్యమిస్తారు డబ్బు కోసం తాపత్రయ పడరు జీవిత భాగస్వామితో అన్ని విషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు జీవిత భాగస్వామి చెప్పిన పనులను కాదనకుండా చేస్తారు జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని సముచిత స్థానాన్ని ఇస్తారు సంతానం యొక్క మనోభావాలను గౌరవిస్తారు ఏకపక్ష నిర్ణయాలు చెయ్యరు ప్రేమ పెళ్లిళ్ళు వంటి విషయ వ్యవహారాలలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు మీరు మధ్యవర్తిగా ఉండి కొన్ని ప్రేమ వివాహాలకు అడ్డుకట్ట వేస్తారు కీళ్లనొప్పులు ఎలర్జీ సమస్యలు జీర్ణకోశ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పుకోదగిన స్థాయిలో ఆరోగ్యం ఇబ్బంది పెట్టకపోయినా కొన్ని పనులకు ఆటంకం ఎదురవుతుంది లైసెన్సులు లీజు వ్యవహారాలు అలాట్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి వ్యవసాయ సంబంధమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గృహ నిర్మాణ సామాగ్రి ఆయుర్వేద హోమియోపతి అల్లోపతి మందులు నూనె సంబంధమైన వ్యాపారాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులు చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేయాల్సి వస్తుంది బ్యాంకు లాకర్లు ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వీసా పాస్పోర్ట్ వంటి వాటి విషయంలో జాగ్రత్త వహించండి తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అందులో కొన్ని రహస్య ప్రయాణాలు కూడా ఉంటాయి మొత్తం మీద ప్రయాణాల వల్ల వ్యవహార విజయం లాభం పొందుతారు విద్యా సంబంధమైన విషయాలలో చక్కగా రాణిస్తారు క్రీడా సాంస్కృతిక కళారంగాల పట్ల అభివృద్ధిని పెంచుకుంటారు అర్హులైన వారికి వివిధ రంగాలకు చెందిన వారికి సన్మాన సత్కారాలు చేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది కోరుకున్న చోటుకి బదిలీ అవుతారు ప్రాంతీయ అసమానతల ప్రభావం మీపై కూడా ఉంటుంది ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి గతంలో మీరు చేసిన రుణాలను తీర్చివేస్తారు నూతన వర్క్ ఆర్డర్స్ పొందుతారు ఇతరులకు సంబంధించిన రహస్య పత్రాలు కొద్ది రోజులు మీ దగ్గర దాచి ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది అరటి నారవత్తులు ఒత్తులు తైలంతో దీపారాధన చేయడం అన్ని విధాలా మంచిది పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛను ఇచ్చారని మీపై ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా అందరికీ స్వేచ్ఛనివ్వడం పొరపాటుగా మారుతుందని మీరు ఊహించలేరు పని చేయడంలో కానీ చేయించడంలో కానీ ఎక్కడా రాజీ పడరు ఈ లక్షణమే మీ విజయానికి కారణమవుతుంది ఏ పనినైనా మీకు అప్పగిస్తే నిశ్చింతగా ఉండవచ్చు అనే భావన అందరికీ కలుగుతుంది ఆదాయం వచ్చే వాటిల్లోనే ధనాన్ని పెట్టుబడిగా పెడతారు తెల్ల జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు లాభిస్తాయి దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు స్త్రీ పురుష విచక్షణ లేకుండా సంతానం ఆనందించబడేలా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం నవగ్రహ దోష నివారణార్థం నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం ఆచరించండి వారానికి ఒక్కసారి కుక్కలకు చపాతీ తినిపించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో బదిలీ మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరగదు ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రాధాన్యత తగ్గదు ప్రత్యామ్నాయం లేదు కనుక చాలామందికి మీరే దిక్కవుతారు పనిచేసే సామర్థ్యం నేర్పరితరం మిమ్మల్ని నిలబెడతాయి అంతేకాని మీ మీద అభిమానంతో ఎవ్వరూ మిమ్మల్ని ఆదరించరు మీ సామర్థ్యం పనితనమే అన్నింటికీ కొలమానం మీ ప్రతిభ విదేశాల్లో రాణిస్తుంది మీ వాళ్లను ప్రభుత్వపరమైన స్కాలర్షిప్పులు ప్రభుత్వపరమైన స్కీముల ద్వారా లబ్ధి చేకూరుతుంది హనుమాన్ సింధువులు ఉపయోగించడం వలన మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధి ఈ సంవత్సరం సంతృప్తికరంగానే ఉంటాయి కొనుగోలు చేసిన ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జరుగుతాయి స్థిరంగా ఉండండి నష్టపోకుండా లాభాలతో బయటపడతారు చిన్న చిన్న విషయాలకు కలహాలు పెట్టుకుని సమాజంలో పరువు పోగొట్టుకునే మీ వర్గం వల్ల ఇబ్బందులు నష్టం ఎదురవుతాయి వేళను అదుపు చేయడంలో మీరు వైఫల్యం చెందుతారు స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారన్న అపవాదు వస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఉద్యోగంలో మీ ప్రత్యేక శైలిని నిలబెట్టుకుంటారు కొన్ని విషయాలలో పట్టుదలగా వ్యవహరిస్తారు ప్రభుత్వ సంబంధమైన ప్రైవేట్ సంబంధమైన కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు రెన్యువల్స్ అనుకూలిస్తాయి ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు విజయం సాధిస్తారు ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది సామాజికంగా జరిగే మార్పులు మీపై ప్రత్యక్ష పరోక్ష ప్రభావాన్ని చూపిస్తాయి ఏ దేవుడికైనా దేవతకైనా పూజ చేసేటప్పుడు మహాతీర్థం పొడిని ఉపయోగించాలి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది వాళ్ళు కూడా మీ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థల పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైన విషయాలు విదేశీయాన సంబంధమైన విషయాలు బాగుంటాయి సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలిగే బాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయండి సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యలోనూ రాణిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఐఐఎస్ ఐఐటి వంటి వాటికి ఎంపికవుతారు స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో రొటేషన్లు లాభాలు బాగుంటాయి శక్తిహీనులైన వారికి బాధ్యతలు అప్పగించి నష్టపోతారు వ్యక్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో పొరపాటు పడతారు సంవత్సర ద్వితీయార్థంలో విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నమ్మకస్తులైన పరివారాన్ని నియమించుకుంటారు కుటుంబపరమైన వ్యవహారాల మీద దృష్టి పెట్టడం లేదని వృత్తి ఉద్యోగాలకు తాళి కట్టాడని మీపై విమర్శలు వస్తాయి కుటుంబం కోసమే కష్టపడుతున్నారన్న విషయం మీ మనస్సాక్షికి తప్ప మరొకరికి తెలియదు కుటుంబ సంబంధ వ్యవహారాలు మీరు గమనిస్తున్నారన్న సంగతి కూడా చాలామందికి తెలియదు ప్రతినిత్యం ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశాలలో కానీ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి దూర ప్రాంతంలో ఉన్న మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యాపారాలను ప్రారంభిస్తారు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు మీ తెలివితేటలతో వంద రూపాయలను వెయ్యి రూపాయలు చేసి బాగుపడి ఇతరులను బాగుపడేలా చేస్తారు నిద్రాహారాలను లెక్క చేయకుండా శ్రమిస్తారు శ్రమకు తగిన ఫలితాలను పొందగలుగుతారు స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మీ వృత్తిలో ఒడిదుడుకులు ఏర్పడినా మీ స్థానం పదిలంగానే ఉంటుంది సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యా సంబంధమైన విషయాల్లో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది విద్యా సంస్థలు సామాజిక సేవా సంస్థలు లోహపు వ్యాపారులు అనుకూల ఫలితాలను సాధిస్తారు చేతి వృత్తి పనుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి భూముల కొనుగోలు అమ్మకాల విషయాలలో మీ ఓర్పు సహనం మాటల చాతుర్యం వల్ల లాభపడతారు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు అభిమానిస్తారు స్థానిక నాయకులతో మాత్రం విభేదాలు పరాకాష్టకు చేరుతాయి జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తారు మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు రాజకీయ పదవి ప్రాప్తి ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవు పెడతారు స్త్రీ పురుషుల అనుబంధానికి స్నేహానికి ఎవరైతే ఒక్క్ర భాష్యాలు చెబుతున్నారో వారు మీ వల్ల ఇబ్బందులు పడతారు జ్ఞానోదయం అవుతుంది స్నేహధర్మంలో మధ్యవర్తి సంతకాలు పెట్టి దెబ్బతింటారు జాగ్రత్తగా ఉండండి కష్టాల్లో ఉన్న సొంత వాళ్లను రక్షించే ప్రయత్నం చేయరు ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెబుతారు ఆ సలహాలు పాటించమని ఒత్తిడి చేయరు వాళ్ళ విచక్షణకే వదిలేస్తారు ఏ విషయంలోనూ అతి జోక్యం ఉండదు మీ మాటను ధిక్కరించిన వారిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు అష్టగణపతి పీఠానికి సిద్ధ గంధం ఆరావళి కుంకుమతో పరిమళ గంధంతో పూజ చేయడం వలన వాస్తుదోషాలు తొలగిపోతాయి పాస్పోర్ట్ వీసాల కోసం ప్రయత్నించే వారికి అవి లభిస్తాయి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైనది వ్యాపారంలో అనారోగ్య పోటీని ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో సమస్యలు అధికమవుతాయి ప్రతి విషయమందు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సంవత్సరం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాలందు జాగ్రత్తలు వహించాలి వృశ్చిక రాశి స్త్రీలకు కఠినమైన సమయం వృశ్చిక రాశి విద్యార్థులకు కష్టపడి చదవలసినటువంటి సంవత్సరం ఈ రాశి రైతాంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి సినీ వారికి అనుకూలంగా లేదు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మీ పనిలో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం మీ సీనియర్లు సలహాలు అందుతాయి మీ అవసరాలకు సహకరిస్తూ మిమ్మల్ని అర్థం చేసుకునే సహచరులతో కలిసి పనిచేయడం మీ అదృష్టం మీరు పెట్టుబడులు పెట్టాలంటే పూర్తి మార్గనిర్దేశం పొందిన తర్వాతే పెట్టండి ఆరోగ్యం పట్ల దృష్టి సారించండి ప్రస్తుత బంధంలో కొంత గందరగోళం నెలకొనవచ్చు మీరు గమనించినప్పటికీ ఇది కొద్ది కాలం నుంచి జరుగుతున్న విషయం ఒకవైపు వాదనలే నమ్మలేం కాబట్టి నిజాలు తెలుసుకోండి ఉద్యోగంలో బదిలీ మీకు కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తుంది దీని తర్వాత మీరు ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు మీ సహ ఉద్యోగి మీ దృక్పథాన్ని మార్చి మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు వృశ్చిక వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం దశరథ పోక్త శని స్తోత్రం వంటివి పఠించడం ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణ చేయడం గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి వారు పగడం ధరించడం మంచిది ఈ రాశి వారు మూడు ముఖాలు గల రుద్రాక్షను ధరించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి